దశాబ్దాల తరబడి పేద విద్యార్థులు ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుకొని ఎంతో ప్రయోజనం పొందారని విద్యార్థి సంఘ నాయకులు అంటున్నారు. జిల్లాలోని అన్ని ఎయిడెడ్ విద్యా సంస్థలను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ పీడీఎస్యు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏలూరులో ధర్నా చేశారు. జీవో నెంబర్ 42ను తక్షణమే రద్దు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారు అంటున్నారు. ఇక ఇదాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 42ను ఇచ్చిందో అది తక్షణమే రద్దు చేయాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా పీడీఎస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా చేస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం మనతో మాట్లాడటానికి విద్యార్థి సంఘ నాయకులను వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే జీవో నెంబర్ 42 ఉందో ఆ 42ని ఎందుకని రద్దు చేయాలని కోరుకుంటున్నారు? జీవో నెంబర్ 42 ఎందుకు రద్దు చేయాలని కోరుతా ఉన్నామంటే, దశాబ్దాల కాలంగా పేద మధ్యతరగతి విద్యార్థులకి, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకి అతి తక్కువ ఫీజులకే ఎయిడెడ్ విద్యా సంస్థలు చదువుని కొనసాగిస్తూ ఉన్నాయి, చదువుని ఇస్తూ ఉన్నాయి. ఎంతోమంది ఎయిడెడ్ సంస్థలో చదివినటువంటి విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు ఎయిడెడ్ విద్యా సంస్థలు తీసేయడం ద్వారా ముఖ్యంగా మేమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు మేమే నష్టపోతాం. ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కార్పొరేట్ విద్యా సంస్థల్లోనో ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకునే పరిస్థితి ఉంది. కానీ మాలాంటి విద్యార్థులు చదువుకోవాలంటే అయితే ప్రభుత్వ విద్యా సంస్థలు లేదంటే ఎయిడెడ్ విద్యా సంస్థలు మాత్రమే దిక్కున్నాయి. అయితే ఉదాహరణకి ఏలూరులో చూసుకుంటే, ఏలూరులో మెజారిటీ విద్యా సంస్థలు ఎయిడెడ్ విద్యా సంస్థలు, అంటే డిగ్రీ సంబంధించి ఏలూరులో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఉన్నప్పటికీ కూడా డిగ్రీ కాలేజ్ పర్మనెంట్ బిల్డింగ్స్ లేకపోవడం వల్ల, విద్యార్థులు అటు చేరకపోవడం వల్ల ఈరోజు రెడ్డిగానే ఉండి, సెయింట్ జాన్స్ కానీ, సెయింట్ థెరిసా కానీ ఉండి, ఇట్లాగ అన్నీ కూడా ఎయిడెడ్ విద్యా సంస్థలు అవడం వల్ల ఈరోజు విద్యార్థులు ఆ రెడ్డి కాలేజ్ కానీ, సెయింట్ జాన్స్ కానీ ప్రైవేటైజేషన్ అయిపోవడం వల్ల ఒకప్పుడు 12,000 లాస్ట్ ఉన్నటువంటి ఫీజు ఈరోజు 15,000 రూపాయలు స్టార్టింగ్ ఫీజు ఉందంటే దీన్ని ఎవరు కట్టుకుంటారని మేము అడుగుతా ఉన్నాం. అట్లాగే మా తల్లిదండ్రులు కూడా కూలి పనులు చేసుకునే వాళ్ళే, ఏదో ఉన్నవాళ్ళు కాదు, కూలి పనులు చేసుకుంటూ మమ్మల్ని చదివించాలని ఉద్దేశంతో ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదివిస్తూ ఉంటే ఈరోజు ప్రభుత్వం ఉన్న పలంగా తీసేస్తాను, జీవో నెంబర్ 42 తీసుకొచ్చి మీ జీవితాలని శాపంగా మారుస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవడం సిద్ధంగా లేవని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ఎక్కువ మంది కావాలని, కొంతమంది వద్దని కొంతమంది ఉన్నారు, దీని మీద మీ స్పందన ఏంటి చెప్పండి? అంటే విద్యార్థి సంఘ నాయకులు ఏమని కోరుకుంటున్నారు? ఎయిడెడ్ విద్యా సంస్థలు వద్దు అని ఎవరు కోరుకోవట్లేదు సార్. అదేనంటే అధికార పార్టీ వాళ్ళు చేసే ప్రచారం తప్ప. ఎందుకంటే ఎయిడెడ్ విద్యా సంస్థలు ఉండడం వల్ల ఫీజులేమీ 150,000 ఉండే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఉదాహరణ రెడ్డి కాలేజ్ చూసుకుంటే ఒకప్పుడు ఫీజు 12,000 లోపే ఉండేది డిగ్రీ వాళ్ళకి, పీజీ వాళ్ళకి కానీ. ఈరోజు ఎంత ఉందండి? 15,000 రూపాయలు స్టార్టింగు. అందులో నిన్న డిగ్రీ వాళ్ళకి కౌన్సిలింగ్ అయితే ఈరోజు రేపు కలిపి ఫస్ట్ అటెంప్ట్లో 16,000 రూపాయలు యథావిధిగా ఫస్ట్ కట్టమన్నారు. అంటే నిన్న టైం ఇచ్చి సర్టిఫికేట్లు సబ్మిట్ చేయమని ఈరోజు కట్టమంటే ఎలా కడతారు సార్? అదే గవర్నమెంట్ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో కొనసాగించుంటే ఇంత పరిస్థితి ఉండేది కాదుగా. ఫీజు తక్కువ ఉండేది, చదువుకోవడానికి అవకాశం ఉండేది, మాలాంటి విద్యార్థులు ఇంకా కొంతమంది విద్యార్థులు చదువుకునే అవకాశం ఉండేది. కాబట్టి ఏదైతే ఎయిడెడ్ విద్యా సంస్థలని తొలగించాలని 42 జీవో తీసుకొచ్చిందో, అట్లాగే 4 ఆప్షన్లో మేనేజ్మెంట్లకు ఇచ్చిన క్రమంలో కూడా జీవోని తీసుకురావాలని మేము పీడీఎస్ విద్యాసంఘంగా కోరుతా ఉన్నాం. ఇది పరిస్థితి ఏదైతే జీవో నెంబర్ 42 ఉందో ఆ 42 తక్షణమే రద్దు చేయాలని, అదేవిధంగా ఎవరైతే ఇటు దశాబ్దాల తరబడి ఉన్నటువంటి ఏదైతే ఎయిడెడ్ విద్యా పాఠశాలలోనే కొన్ని వేల మంది లక్షల మందికి నిరుపేదలకు ఇది ఉపయోగపడిందని అవకాశాలు ఇచ్చిందని చెప్తున్నారు. పీడిఎస్ కావచ్చు, ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఏబీవీపీ కావచ్చు, అన్ని విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. ఇది ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రాజుతో బ్రహ్మం, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నుంచి.